हेलो अंडी, वेलकम टू माय चैनल। ई रोजु ई वीडियोलो मन किचन लो मनकु उपयोगपड़े कोन्नि टिप्स गुरिंचि चूद्दामु। अंदुलो मोदटिदि मनं कूरगायलु कट चेसुकुने कटिंग बोर्ड नि क्लीन चेसुकोवडानिकि मनं मुंदुगा कोंचें बेकिंग सोडा नि कटिंग बोर्ड मोत्तं चल्लुकोनि आ तर्वात ओक निम्म चक्क तीसुकोनि अलागे अंदुलोकि कोंचें विनेगर कूडा याड चेसुकोनि मोत्तंनि मनं बागा रुद्दालि। कटिंग बोर्ड मोत्तं रुद्दि మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా బాగా గట్టిగా రఫ్ చేసి ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి। ఒక 20 నిమిషాల తర్వాత మనం డిష్ వాష్ బార్ తీసుకొని స్టీల్ పీచ్ ఉంటుంది కదా ఆ పీచ్ను డిష్ వాష్ బార్ కలిపి బాగా గట్టిగా రఫ్ చేస్తూ రుద్దాలి। మొత్తం ఎంత గట్టిగా రుద్దితే మొత్తం మనకు అంత నీట్గా క్లీన్ అయిపోతుంది। వీడియోలో చూపిస్తున్నట్టు చూస్తున్నారుగా ఎంత నీట్గా వచ్చేస్తుందో। సో ఇది మీకు యూస్ అవుతుందని అనుకుంటున్నాను। సో తప్పకుండా ట్రై చేయండి। మొత్తం చాలా చాలా నీట్గా వస్తుంది, కొత్త దానిలాగా ఉంటుంది। సో తప్పకుండా ట్రై చేయండి। చూస్తున్నారు కదా ఎంత నీట్ గా వస్తుందో, మొత్తం చాలా నీట్ గా వస్తుంది, చాలా బాగా క్లీన్ అవుతుంది। సో తప్పకుండా ట్రై చేయండి। నెక్స్ట్ ఏంటి అంటే కూరగాయలు కట్ చేసుకునేటప్పుడు కత్తి కనక మనకు సరిగా తగలేదు అంటే అప్పుడు ఒక నిమ్మ చక్కని తీసుకొని ఆ కత్తికి మొత్తాన్ని అలా రఫ్ చేసి ఆ తర్వాత కనక మనం కూరగాయలు కట్ చేసామంటే మన కత్తి చాలా షార్ప్ గా తెగుతుంది। సో ట్రై చేయండి। నెక్స్ట్ ఏంటి అంటే జనరల్ గా క్యారెట్ బీట్రూట్ ని మనం తెచ్చుకున్నప్పుడు అందరూ ఏం చేస్తారు అంటే ముందు తొక్క తీసేసుకొని ఆ తర్వాత కడుగుతూ ఉంటారు। సో అలా కడగకూడదు, మనం ముందుగా కడిగి పెట్టుకొని ఆ తర్వాత తొక్క తీసుకొని మనం కూర వండుకోవాలి। అలా కనుక తొక్క తీసి కడిగాము అంటే అవి కడగడం వల్ల అందులో ఉన్న పోషక విలువలు పోతాయి, అంతే కాకుండా మొత్తం ఆ కలర్ అదంతా పోయి చప్పగా అయిపోతుంది, కూర కూడా అంత టేస్ట్ గా ఉండదు। సో కాబట్టి ఎప్పుడైనా కూడా మనం ముందుగా కడుక్కొని తొక్క తీసుకొని కూర వండుకోవాలి। సో ఇది నెక్స్ట్ ఏంటి అంటే మనకు షింక్లో ఉండే వాటర్ ట్యాప్స్ కొంచెం వాటర్ మరకలు పడి ఆ మరకలు అలాగే ఉండిపోయి కనిపిస్తూ ఉంటాయి కదా, అవి క్లీన్ చేయడానికి కొంచెం పేస్ట్ అప్లై చేసి మనం అంట్లు రుద్దుకునే స్క్రబ్బర్ ఉంటుంది కదా ఆ స్క్రబ్బర్తో మనం కనుక మొత్తం రుద్దాము అంటే మనకి చాలా నీట్గా పోతుంది, మొత్తం మనకి కొత్త దానిలాగా వస్తుంది। సో ట్రై చేయండి। చూసారుగా ఎంత నీట్గా వచ్చిందో, సో ట్రై చేయండి। నెక్స్ట్ ఏంటి అంటే నిమ్మకాయ రసం మనకు ఎక్కువగా కావాలి అంటే నిమ్మకాయని ఒక నిమిషం వరకు అలా గట్టిగా క్రష్ చేస్తూ ఉండి ఆ తర్వాత కనుక కట్ చేసుకొని మనం నిమ్మరసం పిండామంటే మనకి నిమ్మరసం అనేది చాలా ఎక్కువ వస్తుంది, నిమ్మరసం మొత్తం వచ్చేస్తుంది। ట్రై చేయండి। చూసారుగా మొత్తం జ్యూస్ మొత్తం వచ్చేసింది। మనం చిన్న పిల్లల కోసం నెస్టమ్ గాని సెరలాక్ గాని మిక్స్ చేస్తున్నప్పుడు అది ఉండలు కట్టకుండా రావాలి అంటే ఒక ఫోర్క్ తీసుకొని ఆ ఫోర్క్ తో పిండిని వాటర్లో కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఫోర్క్ తో మిక్స్ చేయడం వల్ల మనకి పిండి అనేది ఉండలు కట్టకుండా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో మనకి ఫామ్ అవుతుంది। సో తప్పకుండా ట్రై చేయండి। చూసారుగా ఉండలు లేకుండా మొత్తం మనకు కావాల్సిన విధంగా వచ్చింది। సో ఇలా ట్రై చేయండి। నెక్స్ట్ ఏంటి అంటే మనం బాదం పప్పులు నానబెట్టిన వాటర్ని అలాగే బాదం పప్పులకు ఉండే తొక్కల్ని వేస్ట్గా పడేస్తూ ఉంటాము। సో అలా పడేయకుండా మనం ఇంట్లో ఏదైతే మొక్కల్ని పెంచుకుంటూ ఉంటామో ఆ మొక్కలకి కనుక ఈ వాటర్ని పోసాము అంటే మొక్కలు అనేవి చాలా హెల్తీగా పెరుగుతాయి, ఎందుకంటే ఈ తొక్కలు అలాగే బాదం పప్పు నానబెట్టిన వాటర్ అనేవి మనకి మొక్కలకి మంచి ఎరువుగా పనిచేస్తాయి। సో వేస్ట్గా పడేయకుండా ఇలా మొక్కలకి పోసుకుంటే మనకి మొక్కలు అనేవి చాలా హెల్తీగా పెరుగుతాయి।
నెక్స్ట్ ఏంటి అంటే చిన్న ఉల్లిపాయల్ని మనం చపాతి ఒత్తుకునే కర్రతో జస్ట్ అలా ఒక్కసారి పగల కొట్టేసి ఆ తర్వాత కనుక మనకు తొక్క తీసుకున్నాము అంటే మనకి తొక్క అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. మనకి కూరల్లో చిన్న ఉల్లిపాయలు వాడుకుంటాం కాబట్టి అది కొంచెం చితికినా కూడా మనకి ఏమి ఇబ్బంది ఏమి ఉండదు, చాలా ఈజీగా తొక్క అనేది వచ్చేస్తుంది. సో ట్రై చేయండి. మనం బంగాళదుంపల్ని ఉడకబెట్టుకునేటప్పుడు బంగాళదుంపలకి జస్ట్ మధ్యలో అలా ఒక చిన్న ఘాట్లాగా పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. అలా ఎందుకు ఉడకబెట్టుకోవాలి అంటే ఇప్పుడు బంగాళదుంపలు ఉడికిపోయాయి. ఉడికిపోయిన తర్వాత చూసారా తొక్క మనకి ఎంత నీట్గా మొత్తం వచ్చేసింది ఒక్కసారికి. సో అందుకని మనం ముందుగా ఘాటు పెట్టుకొని ఉడకపెట్టుకోవాలి.